మారుతిపురం అన్ని జిల్లా పాల్కొండ మండలంలో తొమరాడ గ్రామంలో అపరాల పంట పొలాలలో వరి కుప్పలను పరిశీలిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పంట పొలాలలో అపరాల పంట అయిన పెసర మినుగు చేల మధ్య పంట పొలాలలో వరిబడుపులు వేసి ఉన్నాయని వాటిని నూర్పులు చేయాలంటే పెసర మినప మొక్కలు తీతలు ఫిబ్రవరి 25 వరకు ఉంటాయి. ఆ తర్వాత వరి నూర్పులు రైతు చేయగలడని కనుక ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం సేకరణకు 15 పెట్టుకున్న గడువును 3 నెలల వరకు పెంచాలని రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యాన్నంతటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రైతు అవసరాల పోను 318,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు మార్కెట్లో అమ్ముకుంటారని తెలపగా ప్రభుత్వం 2 లక్షల వరకు సేకరించి తదుపరి మేనమేష లెక్కించడం సమంజసం కాదని రైతు పండించిన పంట అంతటిని కొనుగోలు చేయకపోతే 15 తర్వాత రైతు సంఘం రైతాంగంతో జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షతో పాటు తీవ్ర ఆందోళన కార్యక్రమం చేపట్టక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కమిడి రామూర్తి నాయుడు, గురుబిల్లి అప్పలనాయుడు, బుక్కపట్నం వెంకటరమణ, వండాన కోర్మారావు, బచ్చల పారినాయుడు, నెల్లి చిన్నమ్మనాయుడు, బొత్స సత్యనారాయణ, పైల మన్మధరావు, నెల్లి గోవిందరావు, పప్పల కామినాయుడు తదితరులు ఉన్నారు. పాలకొండ, వేరుఘట్టం, జీఎం వలస, సీతనారాయణ తదితర మండలాల్లో ఇప్పటికే అపరాల పంట, మినుము, పెసర, చేలు మధ్యలో వరి కుప్పలేసి ఉన్నాయి. ఇది ఈ రోజుకి సుమారు ఈ జిల్లాలో షేర్ కొట్టలేదు. దాన్ని ఏంటంటే కొనమని మీ మా సంగతి ఏంటని మేము అడుగుతాము. 4 ఎకరాల భూమి ఉంది. అలాగే 4 నెలలకు టైం ఇస్తే అందరికీ కూడికలు అవుతాయి.